అల్లూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద వ్యవసాయ శాఖ కార్మిక సంఘం అధ్యక్షుడు దమ్ము దర్గాబాబు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరు నగర పంచాయతీ పరిధిలో 20 ఏళ్లుగా నివాసం ఉంటున్న గిరిజనులకు ఇళ్ల స్థలాలు, విద్యుత్, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ రామకృష్ణకు విడతి పత్రాన్ని సమర్పించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఇల్లు ఇళ్ల స్థలాలు, ఇల్లు ఇళ్ల స్థలాలు, ఇల్లు ఇళ్ల స్థలాలు, తాగునీరు విద్యుత్ సౌకర్యం, తాగునీరు విద్యుత్ సౌకర్యం కల్పించాలి, తాగునీరు విద్యుత్ సౌకర్యం కల్పించాలి, తాగునీరు చెరుకొట్ట సమీపంలో గిరిజనులు 20 సంవత్సరాల నుంచి నివసిస్తున్న వీళ్ళకి ఇల్లు ఇళ్ల స్థలాలు కానీ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించుకోవడం లేదు. కనీస సౌకర్యానికి కూడా నోచుకోలేదు. విద్యుత్ సౌకర్యం లేక చిమ్మ చీకట్లు కాలం గడుపుతున్నారు. తాగునీటి సమస్య తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. గిరిజన సంక్షేమ పథకాలు కూడా ఇద్దరు చేరడం లేదు. అధికారులు, పాలకులు తక్షణమే ఈ గిరిజన సమస్యలు పరిష్కరించాలని సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నెల్లూరు జిల్లా సమితి కోరుతున్నది.